తిరిగి వార్తలకు స్వాగతం. వింజమూరులోని జడ్పీ బాలుర పాఠశాలలోని విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమం జరిగింది. సీనియర్ విద్యావేత్త డాక్టర్ సిద్దోజీరావు విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. వింజమూరులోని జడ్పీ బాయ్స్ స్కూల్లో డాక్టర్ సిద్దోజీరావు పర్సనాలిటీ డెవలప్మెంట్పై ప్రసంగించారు. విద్యార్థులకు భవిష్యత్తులో సైన్స్, సోషల్ ఎంతో అవసరమన్నారు. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కంప్యూటర్ ప్రపంచాన్ని నడిపిస్తుందని, ప్రతి ఒక్కరూ కంప్యూటర్ విద్య నేర్చుకోవాలని అన్నారు. రెండు మూడు లాంగ్వేజ్లు, బేసిక్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, ప్రపంచం అంతా కూడా ఇదే సిలబస్ ఉంటుంది. మీరు వేరే అనుకోకండి, అమెరికాలోనూ ఇదే, ఇండియాలోనూ ఇదే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, మన బుక్స్ రాసేవాళ్ళు టాప్ ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, కానీ ఎన్సీఆర్టీ బుక్స్ రాసేవాళ్ళు ఇండియాలో టాప్ ప్రొఫెసర్ రాస్తారు కాబట్టి ఎన్సీఆర్టీ బెటర్ స్టాండర్డ్ అంతే. అదర్వైజ్ ప్రపంచం మొత్తం ఒకటే సిలబస్ ఉంటుంది. విక్రమసింహపురి యూనివర్సిటీలో ఎంసీఏ విద్యార్థిని హాస్టల్ భోజనంతో అనారోగ్యం పాలైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీలు ఏజెన్సీ సాల్మన్ రాజ్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విక్రమసింహపురి యూనివర్సిటీలో ఎంసీఏ విద్యార్థిని హాస్టల్ భోజనంతో అనారోగ్యం పాలైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ, నవ్యేంద్ర విద్యార్థి జేఏసీలు జేసీ సాల్మన్ రాజ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. మూడు రోజుల నుంచి విద్యార్థినికి ఆరోగ్యం బాగాలేకపోతే అధికారులు స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ, నవ్యేంద్ర విద్యార్థి జేఏసీ నాయకులు అంజయ్య, లీలామోహన్ పేర్కొన్నారు. జిల్లా అధికారులు దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థిని వైద్య ఖర్చులన్నీ యూనివర్సిటీ భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య సాయి, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల నుంచి గుట్టు చప్పుడుగా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, ఎక్కడ ఏమీ లేకుండా నిర్లక్ష్యంగా యూనివర్సిటీ అధికారులు వదిలేసి, ఈరోజు ఆ అమ్మాయిని చెన్నైకి పంపించాము, మన ఇంకొక హాస్పిటల్ పంపించామని చెప్తాం. దీనికి సంబంధించిన వీసీ కానీ రిజిస్టర్ కానీ ఇంతవరకు స్పందన లేదు. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పాత మున్సిపల్ ప్రాంత వరద బాధితులకు అధికారులు, నాయకులు పరిహార చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా పరిహారం అందరికీ పంపిణీ చేయటం జరిగిందని స్థానిక నాయకులు తెలియజేశారు. నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పాత మున్సిపల్ ప్రాంత వరద బాధితులకు అధికారులు, నాయకులు పరిహార చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా పరిహారం అందరికీ పంపిణీ చేయడం జరిగిందని స్థానిక నాయకులు తెలిపారు. సుమారు 1200 మందికి పైగా పేర్లు నమోదు చేశామని, అయితే కేవలం 240 మందికి మాత్రమే చెక్కులు వచ్చాయన్నారు. వరదలకు నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. ఇందులో పార్టీలకు అతీతంగా వరద సహాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుంచాల శ్రీనివాసులు, హనుమంతరావు, నారాయణ, బ్రహ్మయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఎక్కడికొచ్చి ఏంటంటే 240 మందికి ఇచ్చారు. దాదాపు 900 మందికి పైగా రాని వాళ్ళుగా రాలేదు, 900 మంది పైగా రాలేదు. ప్రతి ఒక్కరికి మునిగిపోయిన వరద బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేదే మా కోరిక. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైదాపురం మండలం రాజుల ఎర్రగుంట్లపాలెంలో నిమ్మ రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది. నిమ్మ పంటను ఆశించే తెగుళ్లు, వేసవిలో నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువులు, మందులు వాడకం మొదలైన అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. నిమ్మ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త గోవిందరాజులు మాట్లాడుతూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని తెలిపారు. దాన్ని కలబెట్టాలి, లేదు ముందు పశువులు ఎరువు వేయాలి, నీళ్లు చల్లాలి, ఆ పౌడర్ చల్లాలి, మళ్ళీ వ్యాప్పిండి వేయాలి, మళ్ళీ నీళ్లు చల్లాలి, పౌడర్ వేయాలి. ఎక్కడైతే మీకు ఈ మసి తెగులు కనిపిస్తుందో వెంటనే ఈ అసిఫేట్ అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలి. అది చేసిన తరువాత మామూలు మన బావిస్టిన్ పొడి మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి స్ప్రే చేస్తే ఆ మసి తెగులు కూడా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. నిమ్మ రైతులంతా కూడా వాళ్ళ తోటలను పరిశీలించి వాటికి ఉన్నటువంటి తెగుళ్ళను, పురుగులను గుర్తించి రాబోయే వేసవి పంటను మంచిగా తీసుకోవాలని ఆశిస్తూ. కావలి పట్టణ పరిధిలోని 26వ వార్డులో టీడీపీ పట్టణ ప్రతినిధి గంగినేని వెంకటేశ్వర్లు నాయుడు నివాసంలో వార్డులోని పలు సమస్యలపై సమావేశం జరిగింది. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస కిరణ్, సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్ మధుబాబు నాయుడు పాల్గొన్నారు. వార్డులో ఇల్లు లేని అర్హులందరూ 17వ తేదీ నుంచి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని వెంకటేశ్వర్లు నాయుడు అన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ఇప్పుడు అందరూ ఆన్లైన్ చేయమని చెప్పున్నారు కాబట్టి వార్డు ప్రజలందరూ 17వ తేదీ నుంచి ఆన్లైన్ చేయించి ఆ రసీదులు మాకు చేర్చాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వార్డు అభివృద్ధి కోసం చాలా అన్ని రోడ్లని పరిశీలించి అన్ని రోడ్లకి శాంక్షన్ చేసి డ్రైన్లు కానీ రోడ్లు కానీ అభివృద్ధి చేసేదానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే 26వ వార్డులో
మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో చెట్లు పంచే కార్యక్రమం జరిగింది. ఆ చెట్లు వార్డు ప్రజలందరూ కౌన్సిలర్ గారి దగ్గర ఉన్నాయి. వార్డు ప్రజలందరూ తీసుకెళ్లి చెట్లు మొక్కల్ని పెంచి మత్స్యధామ పరిరక్షణ కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకు. యువ జర్నలిస్టులకు ప్రేరణ సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ అని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు జయప్రకాష్ అన్నారు. అరుణ్ సాగర్ మృతికి నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏపీడబ్ల్యూజే నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా అరుణ్ సాగర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపి ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ ఛానళ్ల జర్నలిస్టులు పాల్గొన్నారు. నాకు 85 నుంచి పరిచయం. ఒక జర్నలిస్ట్గానే కాకుండా ఒక మంచి కవి, మంచి రచయిత. పడకండి పడకండి, బాధపడకండి, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలను శ్రీరజ రాసిన అనుబంధంగా వారు ఎన్నో కవితలు రాసిండు. యువతకు ప్రేరణ అరుణ్ సాగర్. సమాజాన్ని ప్రేరేపించేలా ఎన్నో రచనలు చేసి కూడా యువతకు కావచ్చు, అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయంగా నిలబడిన మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన కుటుంబానికి, ఆయన అందరికీ కూడా మనం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. అలా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం యువత కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంటూ, అలాంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. దళితుల అభివృద్ధి కోసం అంబేద్కర్ సాధించి ఇచ్చిన హక్కులను నేడు కాలరాస్తున్నారని అంబేద్కర్ పీపుల్స్ జేఎస్సీ నాయకులు పట్టపు శ్రీనయ్య తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరిగింది. రిజర్వేషన్లతో దళితులు ఎదుగుతారని ఆశిస్తే ఏ దశలోనూ అభివృద్ధి జరగలేదన్నారు. ఉద్యోగాల్లో ఖచ్చితంగా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉందన్నారు. దళిత వాడలను ప్రత్యేక గ్రామాలుగా మార్చాలన్నారు. గ్రామాల్లో భూములను పలువురు స్వాధీనం చేసుకుంటున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి మరెన్నో సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ నెల 19న దళిత జాతుల ఆత్మగౌరవ సభను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అంజయ్య, శివయ్య, ప్రసాద్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత వ్యక్తులను కొందరు కమిటీ చేసేసి వాళ్ళ దగ్గర మేధావులైనటువంటి వాళ్ళ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ సప్లాన్ అమౌంట్స్ని ఖర్చు పెట్టాలని కోరుతున్నాం. కాబట్టి అదేవిధంగా ఈ మన ఈ వరిగొండలో ఉన్నటువంటి 37.5 ఎకరాన్ని అక్కడ ఉన్నటువంటి దళితులకు ఇవ్వాలని చెప్పి మళ్ళా చెప్తున్నాం. కాబట్టి ఈ దళిత మూమెంట్ ఈ పాయింట్స్తో రేపు 19 నుండి ప్రారంభమవుతుంది. అది రాష్ట్రవ్యాప్త ఉద్యమంగాను, తర్వాత దేశవ్యాప్త ఉద్యమంగా కూడా కొనసాగుతుంది. బాలాజీనగర్లోని వికాస్ స్కూల్లో వెజిటబుల్స్ డే నిర్వహించారు. విద్యార్థులు తాజా కూరగాయలను ప్రదర్శనకు ఉంచారు. కూరగాయలను ఆహారంలో తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని విద్యార్థులు తెలియజేశారు. విద్యార్థులకు కూరగాయల ప్రాముఖ్యతను తెలియజేశారు బాలాజీనగర్లోని వికాస్ స్కూల్ నిర్వాహకులు. వెజిటబుల్స్ డే సందర్భంగా విద్యార్థులు తాజా కూరగాయలను ప్రదర్శించారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి ఆకుకూరలను, కూరగాయలను విక్రయించారు. కూరగాయలు తినడం వలన కలిగే లాభాలను విద్యార్థులు తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కూరగాయలపై అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈరోజు విద్యార్థులు చక్కగా వివరించడం జరిగింది. ఈరోజు వాటిని మనం ఈరోజు ప్రజలకు, విద్యార్థులకు తీసుకొని పోతే ఆ యొక్క పోషక విలువల్ని మనం ఈరోజు తీసుకోవాలి. మన సంప్రదాయంలో పాతకాలం నాటి కూడా ఎప్పుడు కూడా ఏ హాస్పిటల్స్ కూడా పోయేవాళ్ళు కాదు. చక్కని పచ్చని కాయగూరలను తింటూ ఈరోజు పరిశుభ్రంగా కానీ దాదాపు 100 ఏళ్ళు కూడా జీవిస్తున్నారు. కాబట్టి కాయగూరలు అంటే ఒక విశిష్టతని ఈరోజు విద్యార్థులకి మనం అందరం కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.